ఏం లాభం లే అనుకునే ఏ ఒక్కడి వల్ల దేశానికి లాభం లేదు లేదు ఒక్కడు చాలు దేశాన్ని మార్చడానికి ఆ ఒక్కడు నివెందుకు కాకూడదు ఆ ఒక్కడు నేనెందుకు కాకూడదు భారతదేశంలో సుసంపన్నమైన సంపద ఉంది ఏ సమాజమైనా ఏ దేశమైనా మారాలంటే శివశక్తి అవసరం అవసరం ప్రపంచంలో చక్రాల లేనంటి పాపులేషన్ ఆఫ్ యూత్ శివశక్తి భారతదేశంలో ఉంది భారతదేశంలో 130 కోట్ల ప్రజలు ఉన్నారు 16 లక్షల చదరపు కిలోమీటర్ల సాగు భూమి ఉంది ఇంతటి సాగు భూమి ఇంతటి శివశక్తి ఉన్నటువంటి భారతదేశం అభివృద్ధి చెందిందా అంటే లేదు సోదరులారా అభివృద్ధి చెందుతూనే ఉంది ఏ విషయాల్లో అభివృద్ధి చెందిందంటే ఈ రోజు భారతదేశం కుంభకోణాల్లో అభివృద్ధి చెందుతుంది అవినీతిలో అభివృద్ధి చెందుతుంది లంచగొనితనంలో అభివృద్ధి చెందుతుంది ఆడపిల్లలపై యాసిడ్ దాడుల్లో అభివృద్ధి చెందుతుంది డ్రగ్ అడిక్షన్ లో అభివృద్ధి చెందుతుంది మానక ద్రవ్యాల బానిస అవుతున్నారు యువత ఎయిడ్స్ వ్యాప్తి చెందడంలో అభివృద్ధి చెందుతుంది భారతదేశం 10 జపాన్ల కన్నా పెద్దది 4 అమెరికాల కన్నా బలమైనది 10 మలేసియాల కన్నా బలమైనది 250 సింగపూర్ల కన్నా బలమైనది ఏ విధంగా అభివృద్ధి చెందుతుందంటే ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన భారతదేశంలో గరీబీ హటావ్ పేదరికాన్ని నిర్మూలించండి అనేటువంటి నినాదం ఈ రోజు వరకు ఫ్రెష్ గా అలాగే వేడిగా ఉంది భారతదేశంలో ఉన్నటువంటి సంపదను 4 భాగాలుగా విభజిస్తే 3 భాగాలు 100 మంది చేతుల్లో ఉన్నాయి మిగిలిన ఒక్క భాగం కోసం 130 కోట్ల మంది ప్రజలు కొట్టుకుంటున్నారు దోపిడీ దోపిడీ జరుగుతుంది ఒకవైపు పేదవాని కడుపులు ఎండిపోతుంటే మరోవైపు డబ్బునోని ఇనుప పెట్టెలు నిండిపోతున్నాయి భారతదేశంలో కుంభకోణాలతో దాదాపుగా ఎన్ని కోట్ల రూపాయలు భారతదేశంలో దోపిడీ చేయబడ్డదంటే 9 కోట్ల కోట్ల రూపాయలు భారతదేశంలో దోపిడీ చేయబడింది ఈ 9 కోట్ల కోట్ల రూపాయలను భారతదేశం అభివృద్ధి కోసం వెచ్చిస్తే భారతదేశం ఈ రోజు ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉంటుంది భారతదేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని తుడిపేసే అవకాశం ఉంటుంది భారతదేశాన్ని దాదాపుగా 50 సంవత్సరాలు ఎటువంటి పనులు లేకుండా ముందుకు నడిపించవచ్చు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి ప్రపంచంలో నెంబర్ 1 యూనివర్సిటీలను 1500 యూనివర్సిటీలను కట్టించవచ్చు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 2000 హాస్పిటల్స్ ను కట్టి పేదవారికి ఉచితంగా వైద్యం అందించవచ్చు అందించవచ్చు భారతదేశం స్వతంత్రం కోసం పూర్వీకులు వందల సంవత్సరాలు కొట్లాడి పోరాడి వాళ్ళు స్వతంత్రాన్ని మనకు తెచ్చిపెడితే మనం స్వార్థపరులుగా మారిపోయాం ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి జీనియస్లు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి స్కిల్స్ మన భారతదేశంలో ఉన్నాయి ఆ జీనియస్లు ఆ స్కిల్స్ ఉన్నవారు ఎక్కడ పని చేస్తున్నారు ఎందుకోసం పని చేస్తున్నారు విదేశాలకు వెళ్లి డాలర్ల కోసం పని చేస్తున్నారు విదేశాలకు లక్ష్యం ఉంది కాబట్టి లక్ష్యం లేని భారతీయుడు డాలర్లకు ఆశపడి విదేశాల్లో పని చేస్తున్నాడు మారాలి 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 ఎవరు మారాలి నేను మారాలి నా ఆత్మ సాక్షి మారాలి నా ఒక్కడి వల్ల దేశానికి ఏం లాభం లే అనుకున్నా ఏ ఒక్కడి వల్ల దేశానికి లాభం లేదు ఒక్కడు చాలు దేశాన్ని మార్చడానికి ఆ ఒక్కడు నువ్వెందుకు కాకూడదు ఆ ఒక్కడిని నేనెందుకు కాకూడదు